జిన్నారం గ్రామంలోని సర్వే నంబర్ ఒకటిలో పేద రైతుల భూములు ప్రభుత్వం తీసుకోవటానికి ప్రయత్నిస్తోందని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. మా భూములు మాకే ఉండాలి, దానిపై పేద రైతులు దాదాపు 100 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్న కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా దళితుల భూములు తీసుకోవటం ఎంతవరకు న్యాయమని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయగలరని డిమాండ్ చేస్తున్నారు పలు సంఘాలు మరియు రాజకీయ పార్టీలు. జిన్నారం గ్రామ రైతులు కోరుతున్నారు. మండలంలోని జిన్నారం గ్రామంలో ఈరోజు సర్వే నెంబర్ 1లో గల దాదాపు 121కి పైగా భూములన్నిటినీ ఈరోజు అధికారులు సర్వే చేయించి ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతుల భూములందరినీ ఈరోజు లాక్కోవడం జరిగింది. కావున మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, మేము కొన్ని 70 సంవత్సరాలుగా ఈ భూముల్లో మేము మా వ్యవసాయాన్ని సాగిస్తున్నాము. వ్యవసాయానికి లేకుండా ఉన్నటువంటి భూములను కూడా కొన్ని లక్షలు ఖర్చు చేసి మేము మా భూములను వ్యవసాయ భూమిగా మార్చుకోవడం జరిగింది. ఈ భూములే మాకు ఇప్పుడు జీవనాధారము. ఈ భూములు లేకపోతే మాకు బ్రతికి తెరువు లేదు. మరి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంది అని అనడంలో ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి విషయంలో చూస్తే పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మరి దేశానికి రైతే రాజు అన్నటువంటి నినాదంలో అసలు అర్థమే లేదు. ఈ రైతులందరి భూములు లాక్కోవడం వల్ల వాళ్లకు జీవనోపాధి కరువు అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దీంట్లో 70%కి పైగా దళితుల భూములు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. 3 ఎకరాల భూమిని ఇవ్వకుండా పైగా దళితుల భూములనే తిరిగి లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇది సరైన విషయం కాదు. లావన్ పట్ట భూములు అని చెప్పి గవర్నమెంట్ ముందుకుంటుంది. అప్పుడు కేసీఆర్ సార్ గెలిచినప్పుడు ఏమన్నాడు అంటే, పేద రైతులకు గరీబోలకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఆ 3 ఎకరాల భూమి ఇచ్చుడు ఏమో కానీ ఉన్న భూమి మొత్తం గుంజుకుంటుండు. దయచేసి కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోదని మేము కోరుతున్నాము. దాన్ని ఆధారపడి ఉన్న రైతులు గరీబోలు ఉన్నారు, చాలా పేదలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. దానికి సంబంధించిన భూములకు సంబంధించింది ఈ 3 ఎకరాలు. మరి కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయని చెప్తున్న కొద్ది కేసీఆర్ సార్, మరి ఉన్న భూములను గుంజుకున్నాక ఇక నీళ్ళు మేము మేర పారబెట్టుకోవాలి, మేము నీళ్ళు ఏం చేసుకోవాలని మేము ప్రశ్న అడుగుతున్నాము. దయచేసి మా భూమి మాకేం, మాకు ఎలాంటి కంపెనీలు వద్దు, మాకేం వద్దు, మాకు భూములు అవి ఆధారం ఉన్నాయి మేము దాని